దేశములో కోట్లాది మందికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకు అవసరమైతే నిత్యావసరాల చట్టం, డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్, విపత్తు నిర్వహణ చట్టం ఆధారంగా దేశ ప్రజలకు సత్వరంగా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావడానికి తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అధికారులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని తదనుగుణంగా సన్నద్ధం చేసి ఔషధ ఉత్పత్తి సంస్థలకు తగిన ఆదేశాలు జారీ చేసింది. ప్రజలకు అవసరమైన వ్యాక్సిన్ నిల్వలను పెద్ద ఎత్తున అందుబాటులో ఉంచడంతో పాటు ధరలను కూడా అందుబాటులో ఉండేలా చూడడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. డ్రగ్స్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ తదితర అంశాలను నియంత్రించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఈ చట్టం ప్రకారం ఉత్పత్తి సంస్థకు చెందిన పూర్తి నిల్వలు లేదా కొంత మొత్తం నిల్వలను ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విక్రయించాలనే నిబంధన విధించే అధికారం కేంద్రానికి ఉంది. కాగా ఇండియాలో ఔషధ ఉత్పత్తి సంస్థలు భారీ సంఖ్యలో ఉండడం ఇండియాకు కలిసొచ్చే అంశంగా వైద్య రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. Hope you like this video. For more latest videos, please like, share, comment and subscribe FBTV. For more latest news updates, please download FB Telugu app.